నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో జోరు వర్షాలతో జలమయమైన పలు జిల్లాలు నిండుకున్న ప్రాజెక్టులు, పరవళ్ళు తొక్కుతున్న నదులు. వర్షాలు వరదల నేపథ్యంలో అప్రమత్తమైన రాష్ట్ర సర్కార్, ప్రమాదాలపై ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామన్న మంత్రి తలసారి. వివేకా కేసులో ఏం చేసినా సజ్జలను సంప్రదించాలని భారతి సూచన. క్రిమినల్ మైండ్స్ ను అర్థం చేసుకోలేకపోయారని సీబీఐకి సునీత వాంగ్మూలం. పెట్టుబడుల పేరుతో 712 కోట్లు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు తీవ్రవాదులకు చేరుస్తున్నట్లు అనుమానించిన సిపిసిబి ఆనంద్. మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీష అరెస్ట్, కొత్త వారిని దళంలో చేర్చుతున్నారని ఎన్ఐఏ వెల్లడి. మణిపూర్ ఘటన జరిగిన రోజే మరో అమానుష దాడి, ఇద్దరు యువతులపై అత్యాచారం జరిగినట్లు ఆలస్యంగా వెలుగులోకి. బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధంతో ప్రవాసుల ఆందోళన, విదేశాల్లోని భారతీయ స్టోర్స్ వద్ద బారులు.